సభ్యులు మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు మంత్రివర్యులు పెద్దలు కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు నవీన్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శంబీపూర్ రాజు గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ గారు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ ఎండి గారు గౌరవనీయులు దానకిషోర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు సోదరుడు పండాల సతీష్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికపై నాశీనులైన కుకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్ మిత్రులు జూపల్లి సత్యనారాయణరావు గారు, ముదాం నరసింహ యాదవ్ గారు, సబీహా గౌసుద్దీన్ గారు, శిరీష బాబురావు గారు, మహేశ్వరి గారు, రవీందర్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు, వేదికపై నాశీనులైన గౌరవ పెద్దలందరికీ పేరు పేరున మా వాటర్ బోర్డు అధికారులు, జనరల్ మేనేజర్లు, డైరెక్టర్లు, వారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో మురుగునీరుతో బాధపడుతూ, ఇక్కడ పక్కనే ఉన్న నాలాతో కూడా బాధపడుతూ, మాకంటూ మంచి రోజులు ఎప్పటికైనా వస్తాయనే ఒక ఆశాభావంతో ఉండి ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న మా ఫతేనగర్ ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఒక ముఖ్యమైన హైదరాబాద్ నగరానికి సంబంధించి, హైదరాబాద్ ప్రజల జీవనానికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలో జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది, పట్టణం రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నది. భారతదేశంలో ఏ మహానగరము కూడా అభివృద్ధి చెందనంత వేగంగా హైదరాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు సంబంధించిన అవకాశాలు ఇవన్నీ పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు కూడా ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా వచ్చిన తర్వాత సహజంగానే కొత్త కాలనీలు, కొత్త అపార్ట్మెంట్లు, కొత్త ఇండ్లు ఇవన్నీ కూడా నగరానికి నాలుగు వైపులా కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం ఎంసీహెచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మాత్రమే ఉండేది. 150 160 స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్ని మున్సిపాలిటీలను కూడా ఎంసీహెచ్తో కలిపి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేయడం జరిగింది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైశాల్యం మీరు చూస్తే 625 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ యొక్క వైశాల్యం. ప్రతిరోజు ఇక్కడ ఉండే జనాభా కానీ, ఇక్కడ ఉన్న ఇండ్లు కానీ, ఫ్యాక్టరీలు కానీ, హోటళ్ళు కానీ, ఇంకా ఇతరత్ర సంస్థలు కానీ, ప్రతిరోజు అక్కడ ఉండే మన సోదరులు సోదరిమణులు ఎవరైతే ఉంటారో వారు ఉత్పత్తి చేసే మురికి నీరు ఎంత అని చూస్తే 1950 MLDలు. MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ లీటర్స్ పర్ డే అంటే 10 లక్షల లీటర్ల నీళ్లు. 1950 MLDలు మొత్తం హైదరాబాద్లో ఈరోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు. అందులో దాదాపు 90% మురికి నీరు, 90-94% దాకా ఇవాళ గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకి పోతా ఉన్నది. హైదరాబాద్లో ఉండే కాలువలు, ఇప్పుడు కుకట్పల్లి నాలా ఏదైతే ఉన్నదో, ఇట్లాంటి నాలాలు 47 నుంచి 54 దాకా మేజర్ నాలాస్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నీటిని గురుత్వాకర్షక శక్తి ద్వారా గ్రావిటీ ద్వారా నీరు పల్ల మెరుగు అంటారు నీరు పల్లంకే పోతది కాబట్టి ఈ మురికి నీరు అంతా కూడా మొదలు ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ లేదా దగ్గరలో ఉన్న చెరువుకు పోయి ఆ చెరువు నుంచి మళ్ళీ కిందికి మూసిలోకే పోతా ఉన్నాయి మూసి నుంచి మళ్ళీ కిందికి పోయి కృష్ణానది నుంచి కిందికి పోయి సముద్రంలో కలుస్తా ఉన్నది హైదరాబాద్ లో రోజుకి 1950 MLDల మురికి నీరు ఉత్పత్తి అవుతుంటే ఆ మురికి నీరు ట్రీట్మెంట్ అంటే ఆ మురికి నీటిని తీసుకొని దాన్ని శుద్ధీకరించడం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ మురికి నీరును మంచి నీరుగా మార్చి కిందికి వదలాల్సి ఉంటుంది లేకపోతే ఆ మురికి నీరే మళ్ళీ మనకు ఆరోగ్యపరమైన సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది ఆ మురికి నీరే మళ్ళీ మన పంటల్లోకి పోయే ప్రమాదం ఉంది ఆ మురికి నీరే మళ్ళీ కిందికి భూమిలోకి ఇంకి మన కొన్ని చోట్ల అయితే మనం చూసినాం గతంలో మురికి నీరు మంచి నీళ్లు లైన్లు కూడా కలిసిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి గతంలో బోలక్పూర్లో చూసినాం మనం గత ప్రభుత్వంలో ఆనాడు ముషీరాబాద్ నియోజకవర్గంలోని బోలక్పూర్లో 2 లైన్లు కలిసిపోవడం వల్ల మురికి నీటి లైను అదేవిధంగా పక్కనే ఉన్న మంచినీటి లైన్ కలిసిపోవడం వల్ల 9 మంది ప్రాణాలే కోల్పోయిన పరిస్థితి కాబట్టి మురికి నీరు శుద్ధి చేయడం శుద్ధి చేసిన నీటిని నాళాల్లోకి వదలడం అవే నీళ్లు కిందికి మూసిలోకి పోవడం అనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన పని లేకపోతే దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు గతంలో జరిగినట్టు కొన్ని చోట్ల ఆకస్మిక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉన్నది భారతదేశంలో ఈరోజు 8 మహానగరాలు ఉన్నాయి ఢిల్లీ బాంబే కలకత్తా మద్రాసు బెంగళూరు హైదరాబాదు ఇట్లా ఈ స్థాయి నగరాలు 8 దాకా ఉన్నాయి పూనా అహ్మదాబాదు ఇట్లాంటి స్థాయి కలిగిన నగరాలు 50 లక్షల పైసలకు జనాభా కలిగిన నగరాలు 8 దాకా మహానగరాలు ఉన్నాయి ఈ అన్ని మహానగరాల్లో ఎక్కడా లేని విధంగా దాదాపు 40% మురికి నీటిని ఇప్పటికే అంటే 1950 MLDలు రోజు ఉత్పత్తి అవుతుంటే మురికి నీరు అందులో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా 772 MLDలని ఇప్పటికే శుద్ధీకరణ ప్రాజెక్టుల ద్వారా STPల ద్వారా మన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మనం చేస్తూ ఉన్నాం ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం కానీ అది సరిపోదు ఎందుకంటే 1950లో 772 తీసేస్తే దాదాపు ఇంకా 1200 MLDల దాకా ఇంకా మిగిలి ఉంటుంది మురికి నీరు అది రోజు ఉత్పత్తి అవుతుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేయకపోతే ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టకపోతే ఒక నగరం విశ్వనగరం కావాలని కంటున్న కలలు ఊరికేనే నెరవేరవు ఇది హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా విశ్వనగరంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎప్పుడు చెప్తా ఉంటారో ఆ ప్రయాణంలో ఇదొక మజిలీ అనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా ఇదొక మైలురాయి అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ ఫతేనగర్లో 1,287 లక్షల రూపాయలతో 1,287 కోట్ల 87 లక్షల రూపాయలతో 17 STPలు కట్టబోతా ఉన్నాం వీటి యొక్క స్థాపిత సామర్థ్యం ఈ 17 STPల యొక్క స్థాపిత సామర్థ్యం ఇన్స్టాల్డ్ కెపాసిటీ 376.5 MLDలు గతంలో ఉన్న 772 ప్లస్ ప్రస్తుతం కడుతున్న మన 376 కలిపితే మనం దాదాపుగా 55-60% మధ్యగా ట్రీట్మెంట్కి పోతాం ఇంకా 40% చేయాల్సిన పని మిగిలి ఉంది ఈరోజు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇవి ఎక్కడ కడతారు STPలు వీటి వల్ల లాభం ఏంది అంటే ఇప్పుడు మీ ఫతేనగర్లో ఇక్కడ నాలా మీదనే కడతా ఉన్నాం తద్వారా కిందికి పోయే నీళ్ళన్నీ కూడా ట్రీట్మెంట్ చేసిన నీళ్ళు ఇంకా కూకట్పల్లి నాలాలో భవిష్యత్తులో మంచినీళ్ళు చూసే అవకాశం ఉండాలనేది మన ప్రయత్నం ఇప్పుడు ఏదైతే నల్ల నీళ్లు కనబడతా ఉన్నాయో ఏది చూస్తేనైతే భయం అయ్యే పరిస్థితి ఉంటుందో అట్లా కాకుండా మెరుగైన ట్రీటెడ్ వాటర్ కనబడాలనేదే మన యొక్క ఉద్దేశం అదే మాదిరిగా హైదరాబాద్లో ఉండే చెరువులు ముఖ్యంగా మీ కూకట్పల్లి కావచ్చు కుత్బుల్లాపూర్లో కావచ్చు శేర్లింగంపల్లి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి ఈ వివరాలు నేను చెప్తా ఉన్నాను ఈ 17 STPలు ఏవైతే మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నామో అందులో ప్రగతి నగర్లో ఉండే అంబీర్ చెరువు మీద ఒక 37 MLDల సామర్థ్యంతో 100 కోట్ల 87 లక్షల రూపాయలతో ఒక STP అంబీర్ చెరువు దగ్గర ప్రగతి నగర్లో వస్తుంది మరొకటి చిన్న మైసమ్మ చెరువు దగ్గర 14.5 MLDల కెపాసిటీతో 46 కోట్ల 67 లక్షల రూపాయలతో ఇంకో STP చిన్న మైసమ్మ చెరువు దగ్గర నిర్మాణం అవుతున్నది కుకట్పల్లిలోని నల్లచెరువు దగ్గర 15 ఎమ్మెల్డీల కెపాసిటీతో 47 కోట్ల 71 లక్షల రూపాయలతో నల్లచెరువు దగ్గర ఒక ఎస్టీపీ నిర్మాణం చేస్తాం. ఖాజాకుంట ఏదైతే కుకట్పల్లి సర్కిల్లోనే ఉన్నదో ఇక్కడ కూడా ఒక 22 ఎమ్మెల్డీల కెపాసిటీతో దాదాపు 65 కోట్ల 16 లక్షల రూపాయలతో ఖాజాకుంటలో కూడా ఎస్టీపీ పెట్టి అందులో కూడా మురికి నీరు పోకుండా దాన్ని కూడా సుందరీకరించే ప్రయత్నం చెరువును చేస్తాం. ఎల్లమ్మకుంట చెరువు ఏదైతే జయానగర్లో ఉన్నదో కుకట్పల్లి సర్కిల్లో అక్కడ కూడా ఒక 13.5 ఎమ్మెల్డీల కెపాసిటీతో 43 కోట్ల 46 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక ఎస్టీపీ నిర్మాణం చేస్తాం. అదే రకంగా ఈరోజు ఎక్కడైతే శంకుస్థాపన చేస్తూ ఉన్నామో ఈ ఫతేనగర్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ స్థలంలో ఈ నాలా మీద 100 ఎమ్మెల్డీల కెపాసిటీతో ఈ ఒకటే సైట్లో 230 కోట్ల 73 లక్షల రూపాయలతో ఇక్కడ కూడా ఒక ఎస్టీపీ నిర్మాణం నాలా మీదనే చేస్తాం. దాంతోపాటు పక్కనే ఉన్న కుత్బుల్లాపూర్ సర్కిల్ కూడా తీసుకుంటే వెన్నెలగడ్డ ఏదైతే ఉన్నదో అక్కడ ఒక 5 ఎమ్మెల్డీల కెపాసిటీతో 20 కోట్ల 46 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం. ఎస్టీపీని అక్కడ కూడా పెడతాం. చింతల్ డివిజన్లోని గాయత్రి నగర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా ఒక 5 ఎమ్మెల్డీ కెపాసిటీతో 20 కోట్ల 52 లక్షల రూపాయలతో అక్కడ ఒక ఎస్టీపీ నిర్మాణం. ఫాక్స్ సాగర్ చెరువు ఏదైతే ఉన్నదో ఫాక్స్ సాగర్ చెరువు మీద కూడా ఒక 14 ఎమ్మెల్డీల కెపాసిటీతో 45 కోట్ల 37 లక్షల రూపాయలతో ఫాక్స్ సాగర్లో కూడా మురికి నీరు రాకుండా చేస్తాం. శివాలయ నగర్ చెరువు కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఉన్నది అక్కడ కూడా ఒక 14 ఎమ్మెల్డీల కెపాసిటీతో 44 కోట్ల 17 లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ప్లాంట్ని ఏర్పాటు చేస్తాం. అదే రకంగా పరికి చెరువు కంద్రిగుట్ట అనే ప్రాంతంలో ఏదైతే కుత్బుల్లాపూర్ సర్కిల్లో ఉన్నదో అక్కడ ఒక 28 ఎమ్మెల్డీల కెపాసిటీతో 83 కోట్ల రూపాయల 5 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక శుద్ధీకరణ ప్లాంటును ఏర్పాటు చేస్తాం. శేర్లింగంపల్లి తీసుకున్నట్టయితే మియాపూర్లోని పటేల్ చెరువులో 7 ఎమ్మెల్డీల కెపాసిటీతో 26 కోట్ల 27 లక్షల రూపాయలతో మరొక శుద్ధీకరణ ప్లాంటును ఎస్టీపీని అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. శేర్లింగంపల్లిలోనే గంగారం చెరువులో 20 ఎమ్మెల్డీ కెపాసిటీతో 64 కోట్ల 14 లక్షల రూపాయలతో అక్కడ ఒక ఎస్టీపీ. ముళ్ళ కతువా చెరువు దగ్గర కూడా 33.5 ఎమ్మెల్డీ కెపాసిటీతో 91 కోట్ల 59 లక్షల రూపాయలతో అక్కడ కూడా ఒక ఎస్టీపీని. కాముని చెరువు దగ్గర 20 ఎమ్మెల్డీల కెపాసిటీతో 63 కోట్ల 96 లక్షల రూపాయలతో కాముని చెరువు దగ్గర కూడా ఒక ఎస్టీపీ. దుర్గం చెరువు దగ్గర 7 ఎమ్మెల్డీల కెపాసిటీతో 25 కోట్ల 67 లక్షల రూపాయలతో అక్కడ ఒకటి. ఖాజాగూడ చెరువు దగ్గర 21 ఎమ్మెల్డీ కెపాసిటీ 61 కోట్ల 25 లక్షలు. ఈ రకంగా మొత్తం చూసినట్టయితే 376.5 ఎమ్మెల్డీల కెపాసిటీ మొత్తం ఖర్చు 1280.87 లక్షలు. అంటే ఈ రకంగా ఇంత బృహత్తరమైన ప్రాజెక్టుని ఈరోజు మనం ఫతేనగర్లో శంకుస్థాపన చేసుకున్నామన్న విషయాన్ని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, చెరువుల్లోకి మురికి నీరు పోకుండా చేసినప్పుడు ఆ చెరువు చుట్టూ మంచి వాక్వే కట్టి ఆ చుట్టుపక్కల ఉండే కుటుంబాలు కానీ ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలు కానీ ఆడుకోవడానికి వాటిని మంచి మంచి ఏర్పాట్లు ఎట్లా అయితే ఈరోజు హుసేన్ సాగర్ చుట్టూ కానీ దుర్గం చెరువు చుట్టూ కానీ చేసుకున్నామో అదే పద్ధతిలో దాదాపు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి చెరువును కూడా ఈ 17 చెరువులను డెవలప్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. దాన్ని కూడా చక్కగా చేసుకుందామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చెరువులను సుందరీకరించుకోవడం, వాటిలోకి మురికి నీరు పోకుండా చూసుకోవడం, వాటితో పాటు వాటిని మంచి స్థలాలుగా కుటుంబంతో గడిపే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే స్థలాలుగా వాటిని సుందరీకరిస్తామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటుగా మనం ఇక్కడితో ఈ ప్రయాణాన్ని ఆపకుండా ఈరోజు 376 చేస్తూ ఉన్నాం శంకుస్థాపన. ఇంకా ఒక దాదాపు 700 ఎమ్మెల్యేలు చేస్తే హైదరాబాద్ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న నగరంగా భారతదేశంలో ఎక్కడా లేని ఖ్యాతిని కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇప్పటికే మేము గౌరవ మంత్రులందరము ఎమ్మెల్యేలు సిటీ ఎమ్మెల్యేలు కూడా కోరి ఉన్నాము. అల్టిమేట్గా మూసీని సుందరీకరించాలి అంటే మూసీ బ్రహ్మాండమైన ఒక జీవనదిలాగా ఉండాలి అంటే ఇందులో మూసీలోకి పోయే నీరన్నింటినీ కూడా ట్రీట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మూసీలోకి లేకపోతే చుట్టుపక్కల అందమైన గార్డెన్లు వేస్తే సరిపోదు. అందులోకి పోయే మురికి నీటిని మనం ముందు ట్రీట్మెంట్ చేసి మంచినీరు పోయే విధంగా చేసినట్టయితే మూసీ నది కూడా ఒక అద్భుతమైన వనరుగా హైదరాబాద్కి ఉపయోగపడే భవిష్యత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా కార్యక్రమాన్ని కూడా తప్పకుండా మిగతా ఎస్టీపీలు నిర్మాణం చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా దశల వారీగా తీసుకుంటాం. దాంతో పాటు మూసీ ప్రాజెక్ట్ ను కూడా ముందుకు తీసుకొని పోతాం హైదరాబాద్ మహానగర ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి ఉన్నామో ఈ నగరాన్ని ఒక విశ్వనగరంగా చేయాలి మన పిల్లలకి భవిష్యత్తు మనకు ఏ హైదరాబాద్ అయితే మన పెద్దల నుంచి సంక్రమించిందో దానికంటే మెరుగైన హైదరాబాద్ను మన పిల్లలకు అందించాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారో ఆ దిశగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం దీనితో పాటుగా కృష్ణారావు గారు ఇప్పుడే ఒక 3-4 చెరువుల పేర్లు చెప్పినారు ఐడిఎల్ చెరువు గాని ఇంకా కుకట్పల్లి నియోజకవర్గంలో మరికొన్ని చెరువుల పేర్లు కూడా చెప్పినారు వాటిని కూడా తీసుకోమన్నారు తప్పకుండా వాటిని కూడా సుందరీకరిస్తాం వాటికి కూడా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతో పాటు ఈ ప్రాంతంలో ఉండే ఫతేనగర్ కార్పొరేటర్ గారు సతీష్ గౌడ్ గారు గాని గౌరవ ఎమ్మెల్యే గారు గాని అదే రకంగా మా రాములన్న గాని ఒక కోరిక కోరినారు ఏంటంటే ఇక్కడ దర్గా ఉంది దాని పక్కనే ఒక గుడి కూడా ఉన్నది మాకు అక్కడికి పోయేదానికి కూడా మార్గం కావాలి గుడి కడతా ఉన్నామన్నారు తప్పకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే మీకు ఎలాంటి నష్టం కూడా చేసే ఆలోచన మాకు లేదు అవసరమైతే కొంత ఖర్చు మెట్రో వాటర్ సప్లై నుంచి కూడా పెట్టి మీకు ఒక మంచి ప్రాంతాన్ని కూడా నిర్మాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలోని అక్కా చెల్లెలకు ముఖ్యంగా నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీకు తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలమండలి ముందు ధర్నాలు లేవు ఈరోజు ఖైరతాబాద్లో ఖాళీ కుండలు ఖాళీ బిందెల ప్రదర్శనలు లేవు కృష్ణారావు గారు చెప్పింది వాస్తవం 90% సమస్య పరిష్కారమైంది మంచినీటికి సంబంధించి ఇంకొక 10% మిగిలింది ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు ఒక తోక మాత్రమే చిక్కింది దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ బాధ్యత మాది ఇప్పుడే ఎండీ గారిని నేను అడిగాను మా అరవింద్ కుమార్ గారిని కూడా అడిగినాను ఒక 170 కోట్ల రూపాయలు మనం కేటాయించినట్టయితే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు శివారు ప్రాంతాలకు కూడా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలకు కూడా ఒక 1200 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చినారో వాటికి మరొక 170 కోట్లు ఇస్తే సరిపోతుందని చెప్పి ఇప్పుడే మా దానకిషోర్ గారు చెప్పారు అతి త్వరలో దాన్ని మంజూరు చేసి మీ ఎమ్మెల్యే గారు కోరినట్టు కూకట్పల్లికి కూడా అందులో ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను 100% పూర్తి చేసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మా అందరిది అనే మాట మళ్ళీ ఒక్కసారి మీకు వివరంగా చెబుతూ చివరిగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన నాలాల మీద ఎన్ని ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టినా ఎన్ని ఎస్టీపీలు పెట్టినా నాలాల్లో మనంతట మనమే చెత్తను ప్లాస్టిక్ బాటిళ్లను మన ఇంట్లో ఉండే వాడి పాడైపోయిన ఫర్నిచర్ను మనం వేసుడు బంద్ చేస్తేనే ఆ నాలాలు శుభ్రంగా ఉంటాయి ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం పలు దఫాలు నాలాలు క్లీనింగ్ చేస్తూ ఉంటాం మొన్న ఒకసారి చేస్తే చాలా బాధ అనిపించింది నాలాల లోపలనే పరుపులు వస్తూ ఉన్నాయి దిండ్లు వస్తున్నాయి పరుపులు వస్తున్నాయి ఇక దిండ్లు పరుపులు కూడా అందులో బారేస్తే నాలాలు శుభ్రంగా ఎట్లుంటాయి నీళ్లు కిందికి ఎట్లా పోతాయి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా హైదరాబాద్ నగర ప్రజలందరికీ ముఖ్యంగా నాలా చుట్టూ ఉండే మా సోదరులు ఫతేనగర్లో కావచ్చు ఇంకెక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు ఇది మన నగరం ఇది మన ఊరు మన పిల్లలకే భవిష్యత్తులో మరింత మెరుగైన ఊరును మనం అందించాలనే ప్రయత్నాన్ని మరింత మెరుగైన పట్టణాన్ని మరింత మెరుగైన నగరాన్ని మన పిల్లలకు మరింత మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే ఒక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు మీ సహకారం మీ తోడ్పాటు లేదే ఇది మనం అనుకున్న దిశగా ప్రయాణం ముందుకు పోదు అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి ఫతేనగర్లో ఈ కార్యక్రమంలో ఓపికగా పాల్గొన్న మా అక్క చెల్లెళ్ళందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకమైన నమస్కారాలు జై తెలంగాణ జై హింద్ సభకు విచ్చేసి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గౌరవ మంత్రివర్యులకు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి తర్వాత అధికారులకు అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను